కళ్యాణదుర్గం నియోజకవర్గంలో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. కళ్యాణదుర్గం పట్టణంలో ఈరోజు మధ్యాహ్నం వర్షం భారీ స్థాయిలో కురిసింది. రానున్న మూడు రోజుల్లో కూడా భారీగా వర్షాలు కురుస్తాయని ఇప్పటికే వాతావరణ శాఖ ప్రకటించింది. కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని 5 మండలాల్లో కమ్మదూరు, కుందుర్పి, సెట్టూరు, బ్రహ్మసముద్రం తదితర మండలాల్లో కూడా భారీ స్థాయిలో వర్ష సూచన నమోదయ్యే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ ప్రకటించింది. కళ్యాణదుర్గం పట్టణంలో కూడా వర్షం ఓ మోస్తారులో కురవడంతో రైతుల్లో ఆనందోత్సాహాలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే కళ్యాణదుర్గం నియోజకవర్గంలో వేల హెక్టార్లలో వేరుశనగ పంటను రైతులు సాగు చేశారు. వర్షం రాకతో ఇక సేద్యం పనులు మొదలు పెట్టుకోవచ్చని స్థానిక రైతులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సంవత్సరమైన వర్షాలు బాగా పడి పంట చేతికొచ్చి అప్పులన్నీ తీరుతాయని రైతులు కొంతమంది తమ ఆనందాన్ని వెళ్ళిపుచ్చారు. వర్షం కురుస్తున్నప్పుడు రానున్న 24 గంటల్లో కూడా భారీ స్థాయిలో వర్ష సూచన అనంతపురం జిల్లాకు ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ కూడా ప్రకటించింది. అనంతపురం జిల్లాలో సింగనమల ప్రాంతంలో భారీ స్థాయిలో వర్షం నమోదైంది.